హలో అండి, వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు రెసిపీ చికెన్ 65. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. ఎప్పుడు రెస్టారెంట్లోనే కాకుండా ఒకసారి ఇలా ఇంట్లో కూడా ట్రై చేసుకుంటే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అలాగే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఈ రెసిపీ ఫాలో అయ్యి కనుక ప్రిపేర్ చేశారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది, తిన్న ప్రతి ఒక్కరు చాలా బాగుందని చెప్తారు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని హాఫ్ కేజీ బ్రెస్ట్ పీస్ని శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి, ఇది ఆప్షనల్, మీరు స్కిప్ చేసుకోవచ్చు కూడాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి. మీరు కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసుకోకముందే ఇలా బాగా కలుపుకుంటే కనుక మసాలాలు అనేవి చికెన్కి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా మొత్తం మసాలాని చికెన్కి పట్టేలాగా ఒక 5 మినిట్స్ వరకు బాగా మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 లెమన్ తీసుకోవాలండి. ఈ లెమన్ తీసుకోవడం వల్ల మీకు చికెన్ అనేది ఫ్రై చేసుకున్నాక లోపల జ్యూసీగా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోరు, అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకొని ఒక ఎగ్ ఫుల్ వైట్ మొత్తం వేసుకుంటున్నానండి, ఎల్లో వేసుకోవట్లేదు, ఒక ఎగ్లోని వైట్ మొత్తం వేసుకుంటున్నాను. దీంతోపాటుగా 1 టేబుల్ స్పూన్ పెరుగు కూడా మర్చిపోకుండా వేసుకోండి. మీకు పెరుగు వేసుకుంటే కనుక పిండి అనేది మొత్తం చికెన్కి పట్టుకోకుండా, అంటే గట్టిగా ఉండకుండా మీకు పైన టెక్స్చర్ అనేది క్రంచీగా బాగా వస్తుంది. చూసారు కదండి, మనకి ఇక్కడ కొద్దిగా బ్యాటర్ అనేది గట్టిగా ఉంది కాబట్టి జస్ట్ కొద్దిగా వాటర్ ఇలాగా చల్లుకుంటూ మీకు ఫైనల్గా టెక్స్చర్ ఎలా ఉండాలంటే ఇదిగో ఈ విధంగా ఉండాలి. ఇక్కడ పిండి మొత్తం కూడా ముక్కలకి పట్టి ఉంది కదండి, ఈ విధంగా బ్యాటర్ ఉంటేనే మీకు ఫ్రై అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక 1/2 గంట సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటే కనుక మనకి ఫ్లేవర్స్ అన్నీ పట్టి చికెన్ బాగుంటుంది. ఇంతలోపు స్టవ్ పైన కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, దాన్ని కొద్దిగా టైం పట్టినా కూడా ఒక్కొక్కగా పీస్గా వేసుకుంటే మనకి ముక్కలు అనేవి అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి. అదే మీరు మొత్తం ఇలాగ పకోడీలాగా వేసుకున్నారంటే కనుక ముద్దగా అయిపోతుంది, తీసుకోవడానికి చాలా కష్టమవుతుంది. కాబట్టి కొంచెం టైం పట్టినా కూడా ఇలా ఒక్కొక్కటిగా మనం తీసుకున్న ఆయిల్కి ఎంతైతే చికెన్ పడుతుందో అంత చికెన్ వేసుకొని 1 నిమిషం పాటు దీన్ని హై ఫ్లేమ్లోనే పెట్టి కదిలించకూడదండి. కదిలిస్తే కనుక మీకు పైన పిండి ఉంది కదండి, అది మనం పెట్టిన గరిటకి అంటుకుపోయి వస్తుంది. చూసారు కదా, ఇలా 1 మినిట్ అయిన తర్వాత తిప్పి దీన్ని మరొక 2-3 నిమిషాలు వేపుకున్నారంటే కనుక మనకి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి చెక్ చేసుకుందామండి. చూసారు కదండి, మనకి ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఈ కలర్ చూస్తుంటేనే తెలుస్తుంది మనకి ఇది ఫ్రై అయిపోయిందని. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లో అడుగున టిష్యూస్ వేసుకొని తీసుకుందాము. ఇలా చేయడం వల్ల మనకి చికెన్తో పాటు వచ్చిన ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఆ టిష్యూస్ కంటిపోయి మనకి చికెన్ అనేది పొడిపొడిగా ఉంటుంది. సో మిగిలిన చికెన్ అంతటిని కూడా ప్లేట్లోకి తీసుకొని ఈ కడాయిలో ఉన్న ఆయిల్ అంతా తీసేసుకుందామండి. తీసేసుకొని జస్ట్ ఒక 1/2 టీ స్పూను ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇందులోనే వేసుకుంటున్నానండి. ఇందులోకి 10 పచ్చిమిర్చిని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. దీన్ని 1 నిమిషం పాటు ఇలా బాగా కలుపుకుందాము. ఇలా సపరేట్గా వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఫ్లేవర్ అనేవి చికెన్కి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు 1/2 కప్పు కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం పాటు దీన్ని బాగా కలుపుకుందాము. ఇలా చేయడం వల్ల మీకు ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అదే ఆయిల్లో ఫ్రై చేశారంటే కనుక మీకు చికెన్కి అంత బాగా పట్టదు, ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇవి వేగిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నింటినీ కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మీకు చికెన్కి అస్సలు ఆయిల్ ఎక్కువ పట్టలేదు, చక్కగా పొడి పొడిగా డ్రైగా పర్ఫెక్ట్గా వచ్చినాయి కదండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా పిల్లలు వెల్లుల్లి తినరు కాబట్టి వెల్లుల్లి వేసుకోలేదండి. ఈ పచ్చిమిర్చి కరివేపాకుతో పాటు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకొని కొద్దిగా వేపుకున్నాక ఈ చికెన్ వేసుకున్నారంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. సో మీరు చేసుకుంటే కనుక డెఫినెట్గా వెల్లుల్లి యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి మరి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. దీంతోపాటుగా ఒక్క లైక్ చేసి
షేర్ చేయండి.